యువకుడు దారుణహత్యకు గురైన ఘటన జైత్యాల జిల్లా కొడిమేళ మండలం కూడూరు శివారులో చోటు చేసుకుంది. కూడూరుకు చెందిన కందుల రాజశేఖర్ గౌడ్ అనే యువకుడిని కట్టెతో కొట్టి అనంతరం పెట్రోల్ పోసి నిప్పండించారు. రాజశేఖర్ గౌడ్ ను అత్యంత దారుణంగా హత్య చేసి పారిపోయారు. ఘటనా స్థలానికి డిఎస్పి రఘుచందర్, సిఐ నీలం రవి చేరుకుని ఘటనా స్థలం వద్ద నిందితుల కోసం డాగ్ స్క్వాడ్ తో గాలింపు చేపట్టారు. క్లూస్ టీమ్స్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు, పార్టీలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు. మనకు కురిమాలేశయ్య గారికి ఒక మెసేజ్ వచ్చింది. ఇక్కడ ఉప్పుడూరు గ్రామంలో వీరప్ప గుడి దగ్గర ఒక వ్యక్తి చనిపోయినారని ఆ సమాచారాన్ని అందుకొని మన పోలీసు వారి ఇక్కడికి వచ్చి వీరప్ప గుడి ముందర కందుల రాజశేఖర్ అనే ఒక యువకుడు 26 సంవత్సరాలు అతడే రక్తం మడిలో పడి ఉన్నాడు. డెడ్ బాడీ పరిశీలిస్తే ఏంటంటే అతని మీద కొద్దిగా పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుంది. అతని బండి కూడా డ్యామేజ్ అయి ఉంది. దాని మీద ఇప్పుడు వాళ్ళ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుంటున్నాం. రాత్రి అతనితో ఎవరో తిరిగిండు, ఆయన మైకంలో ఏమైనా అయిందా, దాని మీద విచారణ చేస్తున్నాం. అతి త్వరలో దీనికి కేసును కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి.